ధర్మారెడ్డి గారు నాకు చెప్పినారు, మన కలెక్టర్ గారు, ఈ ఊరికి ఈ ఊరి శివారులో 650 ఎకరాల అటవీ భూములని కోతులేడికి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ వేరే కాడ చాలా బీభత్సం చేస్తూ ఉన్నాయి. నేను ధర్మారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అటవీ శాఖ అధికారులను కోరుతా ఉన్నా, ఇక్కడ మంచిగా 650 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి, కోతులు మన మీద పడుతున్నాయంటే తప్పు వాళ్ళది కాదు, కోతులది కాదు. వెనకడ మొర్రి పండ్లు, జీడి పండ్లు, మేడి పండ్లు, తునికి పండ్లు ఎన్ని రకాలు ఉంటే జంగల పన్న అవి అక్కడనే ఉండేది, అవి తినుకుంటా. వాటిని మనం కథం పట్టినాం, మనం ఉన్న కాడికి అవి వస్తున్నాయి. మరి మనం పుట్టినట్టు భూమి మీద అవి కూడా పుట్టినాయి కదా, మరి వాటి పొట్ట నిండద్దా, అది తిని బతకద్దా, దానికి మంచినీళ్ళు కావద్దా? చెరువులు లేకుండా చెత్తిమి, మంచినీళ్ళు లేకుండా చెత్తిమి, తినడానికి లేకుండా చెత్తిమి, చెట్టు లేకుండా చెత్తిమి, మరి అవి ఎక్కడ బతకాలి? అందుకే ఇంట్లోకి వచ్చి బాధ్యత మనం తీసుకుని అవి కూడా తింటుంది, వాటి తప్పు లేదు. కోతులు రావద్దు, కోతుల బెడద తప్ప అని అంటే గ్రామాల పక్కన వెనకట ఎట్లయితే ఉండనో అట్లా ఆ పండ్ల చెట్లన్నీ దాటిని వైల్డ్ ఫ్రూట్స్ అంటారు, అంటే పక్షులు పశువులు జంతువులు తినే వాటిని వైల్డ్ ఫ్రూట్స్ అంటారు. ఫారెస్ట్ అధికారులకు మొన్ననే చెప్పినాం, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, ఇద్దరు జిల్లా కలెక్టర్లు ఉన్నారు, దయచేసి వారితో నేను కోరుతా ఉన్నా, మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ కోతులు ఇతర జంతువులు పశువులు పక్షులు తినేటువంటి పండ్ల చెట్లు విపరీతంగా రాష్ట్రంలో పెంచాలి. కోతుల బెడద తప్పించడానికి అది ఒకటే మార్గం, కోతులు తినే పండ్ల చెట్లు మల్కాపూర్లో మనం ఒక ఆదర్శం అయిదాం. మీకు నేను ప్రత్యేకంగా పంపిస్తాను, మల్కాపూర్లో పెడితే చుట్టుపదులలో కూడా లాభం అవుతుంది, వాళ్ళ కోతులు కూడా అన్ని ఇడికే వచ్చి అడవిలోనే ఉంటాయి, బయటికి పోకుండా వాటికి భోజనం దొరికితే అన్నీ ఉంటే వేరే వాటిని తినమన్నా తిని. మనం చిన్నప్పుడు చూసినాం ఆ కోతులను, చూడలే కోతులు ఆడించినప్పుడు మన ఊళ్ళోకి వచ్చేది, ఎప్పుడైనా యాదగిరి గుట్టకు పోతే కోతి కనబడేది, అంతే తప్ప కోతులు ఎట్టుబడితే ఉండేటి కావు. కానీ ఇప్పుడు ఈ బాధ మనమే కొని తెచ్చుకున్నాం కాబట్టి దాని నివారణ కూడా మనమే చేయాలి. మల్కాపూర్ యువతలో, మల్కాపూర్ మహిళలలో, మల్కాపూర్ పెద్దలలో ఒక ఐకమత్యం ఉంది కాబట్టి, గ్రామం కలిసికట్టుగా నడిచే శక్తి ఉంది కాబట్టి, మీకు ఆ వైల్డ్ ఫ్రూట్ ట్రీస్ నేను విరివిగా పంపిస్తాను, ఎక్కడ దొరికినా చెప్పించి పంపిస్తాను. ఈ అడవిలో బ్రహ్మాండంగా మీరు పెంచి మీకున్న 650 ఎకరాలలో మీరు ఒక ఆదర్శం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా మీరు ఇంకా కొన్ని మంచి పనులు చేయండి. మీకు ఇంకా ఏమేమి అవసరాలున్నాయో, మీరు ఒక లైబ్రరీ కావాలి, ఒక జిమ్ కావాలని కోరినారు ధర్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, దానికి వాళ్ళు 10 లక్షలు అడిగినారు, బహుశా సరిపోకపోవచ్చు, దాన్ని ఎంత అవసరమైతే అంత మీ నిధుల నుంచి వాళ్ళకి శాంక్షన్ చేయండి, అది కూడా బాగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.